ఐరోపా ఖండంలోనే ఫ్రాన్స్ మూడవ రిచ్ కంట్రీగా పేరు పొందింది. ఫ్రాన్స్లో ఎక్కువ మంది క్రిస్టియన్లే ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ముస్లింలు ఉన్నారు. బుద్ధిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్మించబడ్డ ఈఫిల్ టవర్ ఎంత ప్రతిష్టాత్మకమైందో మనందరికీ తెలిసిందే. ఈ టవర్ ప్రపంచంలోనే ఎత్తైన టవర్గా పేరు పొందింది. 1888 సంవత్సరం నాటికి ఫ్రెంచ్ రెవల్యూషన్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈఫిల్ టవర్ను నిర్మించారు. అప్పటి నుంచి అది ఒక ప్రతిష్టాత్మక నిర్మాణంగా కీర్తి పొందింది. ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ ఈ ఈఫిల్ టవర్ను కూల్చివేయాలని ప్రయత్నించాడట. కానీ హిట్లర్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 5, ఫ్రాన్స్ దేశం ఎన్నో కొత్త ఇన్వెన్షన్స్కి నిలయం. మనం చూస్తున్న స్టెతోస్కోప్, పారాషూట్ వంటి ఎన్నో పరికరాలను ఫ్రెంచ్ వారే కనిపెట్టారు. కెమెరా ఫోన్లను కూడా 1997 ఫ్రాన్స్ దేశస్తులే కనిపెట్టారు. 6, ఈ దేశంలో ఉండే ప్రతి రెస్టారెంట్ సేల్స్ అయిపోయాక ఆహార పదార్థాలు మిగిలిపోతే వాటిని ప్యాక్ చేసి దగ్గరలోని అనాథాశ్రమాలకు పంపించాలనే రూల్ ఉంది. అంతే తప్ప వాటిని పారవేయడానికి అక్కడ రూల్స్ ఒప్పుకోవు. ఫ్రాన్స్ దేశ జనాభా 680,000 మంది. విశేషం ఏమిటంటే ఆ దేశ జనాభా కంటే ఇక్కడ పర్యటించడానికి వచ్చే టూరిస్టులే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ప్రతి ఏడాది కనీసం 8 కోట్ల మంది వరకు పర్యాటకులు వస్తూ ఉంటారు.